ఎన్ని చట్టాలు తెచ్చినా వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హోంమంత్రి సుచరిత అసహనం వ్యక్తం చేశారు. యువకుడి ప్రేమ వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ప్రేమోన్మాది వేధింపుల గురించి బాలిక తల్లిదండ్రులకు చెప్పి ఉంటే బాగుండేదని హోంమంత్రి అన్నారు. బాలిక మృతిపై దిశ బృందం దర్యాప్తు చేస్తోందని త్వరలోనే న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు. యువకుడి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ బాలిక వేధింపులకు గురి చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆ చర్యల్ని ఖండించేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితి చేయకుండా తల్లిదండ్రులకు నన్ను ఎవరు వెంబడిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అన్న క్రమంలో వాళ్ళు బాధపడతారేమో అని ఆ అమ్మాయి తన మనసులో తనే కుమిలిపోయి మరి మా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఏదైతే ఆ యువకుడు ఉన్నాడో అతన్ని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మన దిశ చట్టం ఏదైతే చెప్తుందో దానికి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయడం అన్నది ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసే క్రమంలో